సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకీనగర్ తాండాలో డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను, 8 ఆటోలను, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో 3 సీఐలు, 11 మంది ఎస్ఐలు, 120 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఒకవేళ మీరు కనుక మీకు వచ్చిన ఓటీపీ, వన్ టైం పాస్వర్డ్ కనుక మీరు చెప్తే మీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా జార్ఖండ్ గ్యాంగ్ అక్కడ ఆ ఏరియా నుంచి. మీకు ఎవరైనా ఫోన్ చేసి తెలుగులో కానీ హిందీలో కానీ, మోస్ట్ ఆఫ్ దెమ్ హిందీలో మాట్లాడుతుంటారు. మీ అకౌంట్ నెంబర్ కానీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, పాస్బుక్ డీటెయిల్స్ కానీ ఏది అడిగినా కానీ ఎవరికి చెప్పకండి. ఊరికిది పట్టణానికి బయట ఉంది. పంట పొలాలకు వెళ్ళినప్పుడు మహిళలు ముఖ్యంగా ఒంటరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు మెడలో ఉన్న పుస్తకాల తల్లు కూడా మోటార్ సైకిల్ పైన వచ్చి లాక్కొని వెళ్ళే దొంగలు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ఏమైనా జరిగినప్పుడు వెంటనే 100 డయల్ కానీ లేదా ఎస్ఐ గారు కానీ మాకు కానీ ఎవరికైనా తెలియపరచాలి. ఇమ్మీడియట్లీ వచ్చిన తర్వాత జరిగినాక ఇంటికి వచ్చి మెల్లగా భర్త వచ్చినాక చెప్పడము, లేకపోతే పెద్ద మనుషులను తీసుకొని వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఆ లోపల దొంగలు పారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ అలర్ట్గా ఉండాలి. ఎవరైనా అపరిచిత వ్యక్తులు అక్కడ వచ్చేసి పక్కనే ఈ పలానైన పొలము, మల్లయ్య పొలం ఎక్కడ ఉందమ్మా అని అడుగుతారు. అడిగి నువ్వు చెప్పలేమని వెనుకున్న అతను మెడలో ఉన్న పుస్తకాలు తాడు లాక్కొని వెళ్తాడు. ఇలాంటివి చాలా జరిగాయి. కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధికారులందరూ చెప్పిండ్రు, ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి చెప్పిండ్రు. అదేవిధంగా ఈ కార్డ్స్ కూడా ఇప్పుడు కొత్త రిఫీట్ కార్డ్స్ అని వస్తున్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డ్స్, ఈ బ్యాంక్ కార్డ్స్, ఇవి ఇప్పుడు వచ్చేటి అన్ని కూడా ఈ విధంగా వస్తున్నాయి. ఇట్లా ఈ గుర్తుతోటి వస్తాయి. ఇవి చూసుకోండి. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది దీంట్లో. ఆ ఫ్రీక్వెన్సీని డిటెక్ట్ చేసి అమౌంట్ డిటెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అయితే ఇది 2000 వరకు దాని లిమిట్ ఉంటుంది. మనం పిన్ నెంబర్ కానీ ఏది కొట్టడం ఉండదు దీనికి. ఇట్లా ఉన్నదంటే మీరు గుర్తుంచుకోండి, మీ దగ్గర ఉండొచ్చు కార్డ్స్ కొత్త వచ్చేటి. దాంట్లో ఈ విధంగా ఈ బొమ్మ ఉన్నదని అంటే దానికి పిన్ నెంబర్ కొట్టడం ఏముండదు. వాటిగా పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ఉంటుంది. ఒకటి ఉంటుంది కదా ఈ స్వైప్ చేసే మిషన్, ఆ మిషన్కు ఇట్లా టచ్ చేస్తే చాలు. టచ్ కూడా అవసరం లేదు, దగ్గరలో ఇట్లా దగ్గరికి ఇట్లా తీసుకెళ్తే చాలు. దీంట్లో ఉన్న అమౌంట్ వాడు ఎంత ఎంటర్ చేస్తాడో అంత డిడక్ట్ అయిపోతుంది. అది మీరు పిన్ నెంబర్ కానీ ఏం ఎంటర్ చేయకుండానే డిడక్ట్ అయిపోతుంది, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా సివివి నెంబర్ సార్ చెప్పిండు టౌన్సే గారు, సివివి నెంబర్ అంటే ఈ వెనకాల ఉన్న నెంబర్ అన్నట్టు. ఎంత 7 నెంబర్స్ ఉన్నాయి. లాస్ట్ 3 నెంబర్లు ఇంపార్టెంట్. సివివి అంటే కార్డ్ వెరిఫికేషన్ వాల్యూస్, అని ఉంటుంది. అది ఆ నంబర్ కానీ ఈ ముందున్న నంబర్ కానీ ఎవరికి చెప్పకండి. అట్లే రిఫీడ్ కార్డు ఉన్నప్పుడు ఈ రిఫీడ్ రేడియో ఫ్రీ జీవులు మనసులకు ఆశ ఎక్కువ, కరెక్టేనా? ఆశ ఎక్కువ, నడిచిపోతూ ఉంటాం. 4 పైసలు సంపాదించుకున్న సైకిల్ కొనాలనుకుంటాం, సైకిల్ కొంటాం. ఇంకా వచ్చినాయి స్కూటర్ కొనాలనుకుంటాం, స్కూటర్ తర్వాత కారు, కారు ఇంకా బెంజ్, అట్లా. అంటే ఆశాజీవులం, ఆశ ఉండడం కానీ అత్యాశ ఉండదు. ఈ అత్యాశ మనసులను చూసి ఈ ఆన్లైన్ మోసాలతో పాటు లాటరీ టికెట్, లాటరీలు తగిలినాయని చెప్తుంటారు కదా, అంటుంటారు. అప్పుడప్పుడు పేపర్లు వస్తాయని 6 కోట్లు తగిలినాయి, 3 కోట్లు తగిలినాయి, ఆడ పనిచేసేటోడు దుబాయ్లో తగిలినాయి. ఇట్లా ఈ ఆశాజీవులను చూసి కొంతమంది మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు పార్సిల్ వచ్చిందనో, అర్థమైందా, ప్రైజ్ వచ్చిందనో, కార్ వచ్చిందనో ఫస్ట్ మీకు ట్రాప్ చేస్తారు. మీ ఫోన్ నెంబర్ కనుక్కొని ట్రాప్ చేస్తారు. ఒకసారి దాన్ని నమ్మి ఫస్ట్ ఆయన అకౌంట్లో ఇంతే ఏమంటాడు, రెండోసారి ఇంతే ఏమంటాడు, మూడోసారి ఇంతే ఏమంటాడు, అర్థమైందా? మీరు ఒకటే ఆలోచన చేయాలి. మీకు తెలియనటువంటి పార్సిల్ మీకు ఎందుకు వస్తుంది, ఎవరు పంపించింటారు? కొద్దిగా రిమైండ్ చేసుకొని ఆలోచన చేస్తే ఇది మోసము అని తెలిసిపోతుంది. కానీ మనం ఆశాజీవులం కదా, 2000 అడుగుతుండే కదా, 2000 ఇద్దాం. రెండోసారి 5000 అంటాడు, 10000 అంటాడు, మీకు వజ్రాలు వచ్చినాయి అంటాడు, ఫారిన్ నుంచి ఒక పార్సిల్ వచ్చిందంటాడు, ఈ పార్సిల్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి పంపాలంటే తప్పకుండా మీరు డబ్బులు వేయాలంటారు. మనం మోసపోయి డబ్బులు వేస్తూ ఉంటాం. బీ కేర్ఫుల్. మీకు సంపాదించేటటువంటి సంపద మీకు తెలిసిపోతుంది ఏంది అనేది. ఎక్కడి నుంచో వచ్చేది మీకెందుకు, ఎవడో పంపించాడు ఎవరు అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి కదా, ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి మోసాలు జరుగుతూ ఉంటే బీ కేర్ఫుల్ ఎప్పుడైనా కూడా.